ఏం కావాలమ్మా నీకు? గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే. నా పేరు హారిక. మీకోసం మేము అందిస్తున్నాం అందమైన, అరుదైన, అద్భుతమైన, మేలైన, ఉన్నతమైన ఏక్దమ్ ఏక్ నంబర్ కా ప్రోడక్ట్స్. మార్కెట్లో ఏడా దొరికిన ఎన్నో వస్తువులు కలలో కూడా ఊహించలేని ధరలలో మీకు అందజేయడం మాకెంతో ఆనందంగా ఉంది. మీ సంతోషమే మా సంపదనగా భావించి అతి సరసమైన ధరలకు మీకు మా గుంతలకటి గులగుల ప్రోడక్ట్స్ అమ్మడమే మా లక్ష్యం. మీ దృఢమైన కురులకు, పగిలిపోయిన పెదాలకి, చిట్లిపోయిన పాదాలకి, ఇలా ప్రతి దానికి మా దగ్గర ఆరోగ్యాన్ని ఇంకా అందాన్నిచ్చే ప్రోడక్ట్లు ఉన్నాయి మేడం. ఒకటి కొంటే ఒకటే ఫ్రీ, కావాలంటే రెండోది కొనాల్సిందే. ఇదే మా డిస్కౌంట్ పాలసీ. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏం కావాలమ్మా? ప్రోడక్ట్లు మేడం, లిప్స్టిక్లు, హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మా దగ్గర. జుట్టు బాగా పెరిగిద్దామ్మా? హా, పెరుగుతాను మేడం. అయితే లోపలికి రామ్మా. నాకు తమ్ముడున్నాడమ్మా, వాడికి నెత్తి మీద జుట్టు మొత్తం రాలిపోయింది. మేడం ఇది వాడండి, ఏకదమ్ సూపర్ ప్రోడక్ట్. వారానికి ఒకసారి సెలూన్కి పోతాడు మీ తమ్ముడు ఇది వాడితే. ఇలాంటివి చాలా ప్రోడక్ట్స్ వాడామమ్మా, కానీ వాడి నెత్తి మీద జుట్టే పెరగట్లేదు, వాడికి పెళ్ళే కావట్లేదు. జుట్టుదేముంది మేడం, మంచి మనసు ఉండాలి. మీరేంటోళ్ళమ్మా, మా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా? మేడం రెండు ఆయిల్ బాటిల్ మర్చిపోయినా, అది పట్టుకొస్తా, 10-15 నిమిషాల్లో వస్తా. ఏంటిది అన్నా? ప్రోడక్ట్లు అన్నా. పొడుగు తగ్గనికి ప్రోడక్ట్లు ఉన్నాయా అన్నా? పెరగనికుంటది గానీ తగ్గనికుంటదా అన్నా? అయినా నువ్వు ఇంతట్లా పెరిగినవే. నీలాగానే ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, హైట్ పెరగడానికి అని చెప్పి పౌడర్ ఇచ్చింది. అన్నా రోజుకి ఒకసారి తాగన్నా అని చెప్పింది. నాకు ఆ రోజు ఒక్కటి వినపడలేదు, మొత్తం వాడినా. ఇంకో డబ్బు ఉంది కావాలా? నువ్వొద్దు, నీ డబ్బు వద్దు, నన్ను వదిలే సామి. ఏంది సార్, నా దగ్గర రంగు రంగుల రబ్బర్ బ్యాండ్ల హెయిర్ బ్యాండ్లు ఉన్నాయి, చూస్తారా సార్? ఏంది సార్, నేను సార్ని కాదు స్టూడెంట్ ని. అదే భయ్యా, రబ్బర్ బ్యాండ్ల హెయిర్ బ్యాండ్లు రకరకాలు ఉన్నాయి, చూస్తారా? ఈ బక్కోడికి బల్బ్ ఎక్కువ, అన్ని తక్కువే. హాయ్, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా పాప? ఇంత పెద్దగా ఉన్నా కనిపిస్తలేనా? సారీ మేడం. హాయ్, నా పేరు హారిక. మీకోసం మేము అందిస్తున్నాం అరుదైన, అద్భుతమైన, అందమైన, మేలైన. సోది వద్దు, మ్యాటర్ ఏంటి? అదే మేడం, మీకోసం అరుదైన, అద్భుతమైన, ఉన్నతమైన, మేలైన ప్రోడక్ట్లు మేడం. చెప్పిందే చెప్పమని లేదు, మ్యాటర్ ఏంటి అంటే డ్యూరేషన్ పెంచమన్నారని చెప్పి. మీరు కనుక మా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే ముఖం పైన ఉన్న పింపుల్స్ పోయి డింపుల్స్ క్లియర్ గా కనిపిస్తాయి మేడం. అదంతా కాదు, ఇన్స్టా పిక్స్ లో బాగా అనిపిస్తానా? మీరు ఊహించిన విధంగా కనిపిస్తారు మేడం మీరు మీ ఇన్స్టా పిక్స్ లా. అయితే ఓకే దా. ఇవే మా గుంతలకడి గులగుల ప్రోడక్ట్స్ మేడం. ఇది స్మూత్ స్కిన్ కోసం మేడం. ఈ పర్ఫ్యూమ్ సూపర్ ఉంటుంది మేడం. ఇది గిట్ట వండుకుంటే ఇక మీరు స్నానం చేయాల్సిన అవసరమే లేదు, అంత ఫ్రెష్ ఉంటారు మేడం. అమేజింగ్ ప్రోడక్ట్ మేడం, అమేజింగ్. ఇన్ని ట్రై చేస్తుందంటే పక్కా ఉంటుంది. ఏంది పాప ఇది? పింపుల్స్ పై డింపుల్స్ కనిపిస్తాయి అన్నావు, లేని పింపుల్స్ కూడా ఉట్టుకొచ్చినాయి. జనాలను హౌలగాలం చేద్దాం అనుకున్నావా ఏంది? మేడం ఇవి జెన్యూన్ ప్రోడక్ట్స్ మేడం. ఏం జెన్యూనో ఏమో, దీనికంటే నా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఫిల్టర్సే బెస్ట్, దానిలోనైనా మంచిగా కనిపిస్తుంది. ఏమొద్దు నాకు, తీసుకో పోవే. స్నాప్చాట్లోనే సంసారం పెట్టుకో, నీలాంటి వాళ్ళ వాళ్ళనే. బ్యూటీ ప్రోడక్ట్స్ తక్కువ అయ్యి బ్యూటీ యాప్స్ ఎక్కువైనాయి. ఛీ, థ్యాంక్ యూ మేడం. హలో సార్, నమస్తే. నా పేరు హారిక. మేము మీకు అందిస్తున్నాం అందమైన, అరుదైన, అద్భుతమైన, మేలైన, ఉన్నతమైన ఏక్దమ్ ఏక్ నంబర్ కా ప్రోడక్ట్స్. మార్కెట్లో ఏడా దొరకని వస్తువులు కలలో కూడా ఊహించలేని ధరలలో మీకు అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. మీ సంతోషమే మా సంపదనగా భావించి అతి సరసమైన ధరలలో మీకు మా గుంతలకడి గులగుల ప్రోడక్ట్స్ అమ్మడమే మా లక్ష్యం. మీ దృఢమైన కురులకు, మీ పగిలిపోయిన పెదాలకి, చిట్లిపోయిన పాదాలకి, ఇలా ప్రతి దానికి ఆరోగ్యాన్ని అందాన్నిచ్చే బ్యూటీ ప్రోడక్ట్లు మీకోసం సార్. ఒకటి కొంటే ఒకటే ఫ్రీ, కావాలంటే రెండోది కొనాలి. ఇదే మా డిస్కౌంట్ పాలసీ సార్. థ్యాంక్ యూ. మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటి? పిన్ కోడ్. డియోస్ ఉన్నాయా? ఉన్నాయన్న. కొలంబియా నుండి కంపుపోయే డియోల దగ్గర నుండి అస్సాంలో అద్రిపోయే పర్ఫ్యూమ్లు దాకా ఉన్నాయి మన దగ్గర. ఏది కావాలి? అస్సామా? అస్సాంలో గ్రీన్ టీ కదా ఉండేది. అంటే ఇది కొత్త ఫ్లేవర్ అన్న, పర్ఫ్యూమ్ లా గ్రీన్ టీ మంచిగా ఉంటది. ఇది కొట్టుకుంటే అమ్మాయిలు పడతారా? ఎక్కడా? అదే అండి టీవీలో చూపిస్తారు కదా, ఇలా కొట్టుకుంటే అమ్మాయిలు పడుకోవడం. ఇక్కడ కష్టం అన్న, బయట ఎండలు ఉన్నాయి. వేరే దేశంలో అయితే వాడతారన్న, మన దేశంలో కష్టమేగా. అయితే పోయి ఆన్నే అమ్ముకో. దీనమ్మ జీవితం నైట్ షిఫ్ట్లో, పొద్దునేదో రాత్రి ఏదో అర్థమే అవుతలే. పేస్ట్ లేదు, సోప్ కూడా లేదు. ఇప్పుడు ఎవడొచ్చిండో ఏంది? సార్ నమస్తే సార్, నా పేరు హారిక. మేము మీకు అందిస్తున్నాం అరుదైన అందమైన అద్భుతమైన. ఇవన్నీ కాదు కానీ టూత్ పేస్ట్ సోప్ ఉందా? ఉంది సార్, ఇదిగోండి. ఎస్ అమ్మయ్య, ఒకడానా పోతుంది ఈరోజుకి. ఎవరు అక్కడ? ఏందా లొల్లి? సార్ పైసలు పైసలేంది సార్? ప్రోడక్ట్లు కొన్నారు కదా సార్, దానికి డెమో పీస్లు కావా? డెమో ఏందిరా డెమో పీస్ గా? పొద్దునకెళ్ళి నీటుగా మాట్లాడుతుంటే అందరికి మజాకులు అవుతుందా? ఒక ఆమెనేమో వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకో అంటది, ఇంకొకటి నా ప్రోడక్ట్లు అన్ని వాడి డమ్మి అంటది, ఇంకొకటేమో అమ్మాయిలు పడతారా అంటారు. తీ పైసలది. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఎవనో మీద కోపం నా మీద తీస్తావేంది? అత్తలేదు దుత్తలే, చట్ పైసలు ఎక్కువన్నాయి. నాకు పుక్కట్లేమొద్దు, పెట్టుకో. అమ్మ పొద్దునకెళ్ళి ఒకటే లొల్లి. హాయ్ గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Day30 and don't forget to click on the bell icon. అసలు మనిషినేరా వాడు? మనిషినకు కాస్త మానవత్వం ఉండాలి. ఆడికి మూర్ఖత్వం ఉంది. అరే సాలరీలు పెంచడం బాస్ అన్నాను, ముందు నీ బాడీలో క్యాలరీస్ తగ్గించుకోమంటాడు. సాలరీస్ కి క్యాలరీస్ కి ఏంట్రా సంబంధం? మొన్న గంట లేట్ వస్తే లేట్ నైట్ వరకు కూర్చోబెడతాడు నన్ను. మధ్యాహ్నం లంచ్ టైంలో కొద్ది బిర్యానీ ఎక్కువ తిన్నా, చిన్న న్యాప్ వేస్తే స్నాప్ చేసి ఆఫీస్ గ్రూప్ లో పెడతాడు. ఎంత పరువు పోయిందో తెలుసా? అసలు బాస్ కాదురా వాడు, దొంగనా. వద్దులే, వాళ్ళు ఎలాగూ బీపేస్తారు కదా. వీని బూతులు తిట్టడానికి బూతు పురాణం రాసి తెలుసా నేను దానికి